సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యం కోసం ప్రజలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తరలి వెళ్తున్నారని వెల్లడించారు. వైద్యం కోసం పక్క రాష్ట్రాలకు ఎందుకు వెళ్తున్నారో ఆలోచించాలని అధికారులకు నిర్దేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తేవాలని జిల్లా ప్రధాన కేంద్రాల్లో హెల్త్ హబ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో కనీసం 16 హెల్త్ హబ్లు ఉండాలని అన్నారు. ఒక్కో హెల్త్ హబ్ కోసం ఒక్కో చోట కనీసం 30 నుంచి 50 ఎకరాల స్థలం సేకరించాలని స్పష్టం చేశారు. ఒక హెల్త్ హబ్ లో ఒక్కో ఆసుపత్రికి 5 ఎకరాల చొప్పున కేటాయించాలని సూచించారు. Every district headquarters and every corporation. So that means probably we would have entire 13 district headquarters and probably 3 corporations other than the district headquarters are probably Rajahmundry, Tirupati and Vijayawada. So probably 16 places. The 16 places lo. ఒక 30 ఎకరాల నుంచి 50 ఎకరాలు హెల్త్ హబ్ ఒక్కొక్కరికి 5 ఎకరాలు సే 30 అంటే 6 మందికి అవకాశం ఇవ్వచ్చు. అంతకన్నా ఎక్కువ డిమాండ్ ఉంటే 10 మందికి అవకాశం ఇచ్చినా పర్వాలా 50 ఎకరాలు దాకా. 3 ఏళ్లలో 100 కోట్లు పెట్టాలి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ల్యాండ్ ఫ్రీ ఇస్తాం. విల్ గివ్ ల్యాండ్ ఫ్రీ 5 ఏకర్స్ 6 అనుకుంటే 30 ఎకరాలు. 10 మంది వచ్చినారంటే మరీ మంచిది, 50 ఎకరాలు మనకు ఖర్చు అవుతుంది. 100 కోట్లు పెట్టాలా, 3 ఏళ్ల లోపల పెట్టాలా? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో టోటల్గా టెరిషరీ కేర్ అన్నది ఒక డిఫరెంట్ లీగ్లోకి వెళ్ళిపోతుంది విత్ ప్రైవేట్ పార్టిసిపేషన్ దిస్ టైం. 16 మెడికల్ కాలేజ్ టీచింగ్ అండ్ నర్సింగ్ కాలేజెస్ మీద మనం పెడతాం, ఇక్కడ ప్రైవేట్ని ఎంకరేజ్ చేస్తాం. మన కాంట్రిబ్యూషన్ ఇస్ ఓన్లీ ల్యాండ్. సో దీని మీద సీరియస్గా ఒక నెలలో ఒక కొలిక్కి తీసుకొని వచ్చి ప్రతి ఇంపార్టెంట్ ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అండ్ కార్పొరేషన్లో మంచి లొకేషన్లో ఒక 50 ఎకరాల నుంచి 30 ఎకరాల నుంచి 50 ఎకరాలు డిపెండింగ్ అపాన్ డిమాండ్ని బట్టి